రైతే మన ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రుణమాఫీ, రైతు బంధు, కాళేశ్వరం కాలువ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నది సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. దశల వారీగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నామని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. అనూష, నర్సింలు, నిజాంపేట సర్పంచ్ పంజా విజయ్ కుమార్, జెడ్పీటీసీ సిద్ధిరాములు, ఎంపీపీ ఇందిరా కొండలరెడ్డి, వైస్ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని, నన్ను అనేక సార్లు గుర్తు చేసి, మరి జనాభా తక్కువగా ఉన్నా కూడా మా నిజాంపేట మండలం కావాల్సిందే అని చెప్పి వారు పోరాడి ఈ కొత్త మండలాన్ని సాధించుకోవడం జరిగింది. వాస్తవానికి రెండు మండలాలు వచ్చినాయి, మెదక్ నియోజకవర్గంలో ఇటు నిజాంపేట్ అటు గణపూర్, రెండు కొత్త మండలాలను కూడా పద్మగారు సాధించుకున్నారు. అంటే మండలం అయిందంటే ఆటోమేటిక్గా దశల వారీగా కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ అన్నీ ఒకేసారి జరగాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. మొన్న వచ్చినప్పుడే కొత్త మండలానికి మాకు ఒక గోడౌన్ కావాలంటే 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్, 3 కోట్ల రూపాయలతో ఈ మండలాన్ని శాంక్షన్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ 6 కోట్ల రూపాయలతో 104 ఇండ్లు ఇవాళ నిజాంపేటకు శాంక్షన్ చేసుకున్నాం. సో దశల వారీగా ప్రభుత్వం తప్పకుండా గుర్తు పెట్టుకుంటుంది. ఇవాళ కరోనా వచ్చి ప్రభుత్వ ఆదాయం తగ్గింది, వాస్తవంగా చెప్పాలి. అయినా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం వెనకకు పోతలేదు. ఇవాళ రుణమాఫీ 25,000 లోపు ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి చేసినాం. 25,000 నుంచి 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా త్వరలోనే వాళ్ళకు కూడా 25% మాఫీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు కూడా ఈ వానకాలం 7,000 కోట్ల రూపాయలు 40,40,00,000 ఎకరాలకు ప్రతి రైతుకు కూడా అందిస్తాం. మన కాళేశ్వరం కాలువలు నిజాంపేటకు వచ్చి ఈడ కూడా కొన్ని 18,000 ఎకరాలకు నీళ్లు రావాలి, 18,000 నుంచి 19,000 ఎకరాలకు నీళ్లు రావాలి. మరి మన ప్రాధాన్యత ఏముండాలి? రైతే మన ప్రాధాన్యత. రుణమాఫీ మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, రైతు బంధు మీద 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, కాళేశ్వరం కాలువలు రావాలంటే ఇప్పుడు వీడికి రావాలంటే దానికో 100-150 కోట్లు ఒక మన నిజాంపేటనే ఖర్చు అవుతుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టాలంటే 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, గోడౌన్ కట్టాలంటే 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి మన మండలంలోనే 1,000,000,000 ఖర్చు అవుతుంటే మరి చేయి తిరగాలనా? ఇబ్బంది ఉండదా? దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి. ఒక సంసారం నడిపితే ఇల్లుకే ఎట్లా ఉంటుందో మనం కూడా ఆలోచించాలి. నిజానికి అసలు ఇంత పని జరుగుతుందని చరిత్రలో కూడా అనుకోలేము. అని మొన్న కూడా సీసీ రోడ్లు చేసి ఉంటారు నిజాంపేటలో. 40,00,000 రూపాయలు నిజాంపేట ప్రాపర్లో మొన్న సీసీ రోడ్లు కూడా చేసినాం. మొన్న పోయిన నెలనే 40,00,000 శాంక్షన్ ఇచ్చినాం ఈ ఊరికి. సో ఇట్లా దశల వారీగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. తప్పకుండా ఇంకా కూడా మన తెలంగాణ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా ఉంది. నిజాంపేట మండలం అంటే మా దేవేంద్ర అన్నకు చాలా ప్రేమ, మాకు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. అన్ని రకాలుగా ఒక ఆదర్శ మండలంగా నిజాంపేట మండలాన్ని తీర్చిదిద్దుతాం. వాళ్లకు ఇల్లు కట్టించే కార్యక్రమానికి మన గౌరవ కేసీఆర్ గారు మంజూరు చేసి గౌరవ హరీష్ రావు గారి చేతుల మీదుగా దాదాపు 5-6 కోట్ల వరకు మనకి ఇది అట్లాంటిది నిజాంపేట మండలాన్ని కొత్త మండలంగా వేసుకున్నాం. ఈ రోజు మరి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా COVID-19 ఉంది, కరోనా ఉంది, కాబట్టి మన ఇనాగ్రేషన్స్ దేవుడు దేవాలి అప్పటి వరకు ఇల్లు కట్టే సమయానికి కరోనా పోవాలి. గృహప్రవేశాలను చాలా ఘనంగా గొప్పగా వేసుకుందామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గణపురం మండలాన్ని కొత్త మండలంగా తీర్చిదిద్దుకోబోతా ఉన్నాము. మరి ఈ మండలానికి మరి మనకు హరీష్ రావు గారు మార్కెట్ కమ్ సబ్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న వచ్చినప్పుడు మరి గోడౌన్ కూడా ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది, చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ హరీష్ రావు గారు ఈ మండలానికి మరి దాదాపు 19,000 ఎకరాలకు ఇక్కడ పంటను వండించే విధంగా కాలువలను కూడా మనకు రామన్పేట కెనాల్ నుండి కావచ్చు, దుబ్బాక అన్ని గ్రామాలకు కూడా సస్యశ్యామలం కాబోతూ ఉన్నాయి. గౌరవ కేసీఆర్ గారి కళ,
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసి ఎవ్వరు కూడా మొగులకు ముఖం పెట్టి చూడకుండా వర్షాలకు ఎదురు చూడకుండా కాలువల ద్వారా పంటలు పండించుకోవాలి మరి రైతు రాజు కావాలనే ఉద్దేశం కొతే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నా మరి పంట పండించడానికి నీళ్లు కూడా అవసరం ఉంటాయి కాబట్టి మనకు వర్షాకాలము మరి వర్షాలు సరిగా కురవకపోయినా కాలువల ద్వారా పంటలు పండించుకోవాలనే ఉద్దేశం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ మండలాన్ని సశ్యశ్యామలం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం మరి ఇప్పుడు ఈ రోజు కూడా ఈ మండలానికి మరి గ్రామాలన్నీ కూడా సశ్యశ్యామలం చేయాలని చెప్పేసి మొన్ననే కాలువల నిర్మాణం కోసం కూడా గౌరవ హరీశ్రావు గారి చేతుల మీదుగా కాలువల నిర్మాణం కోసం మనం శంకుస్థాపనలు చేసుకున్నాం డబ్బులు కూడా రైతులు ఎవరైతే భూములు ఇస్తున్నారో వాళ్ళకి డబ్బులు కూడా రావడం జరిగింది ఇప్పుడు రజాక్ పెళ్లి కానీ అదేవిధంగా నార్లపూర్ కానీ చెక్కులు కూడా రాబోతా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి రైతులు కూడా త్యాగం చేస్తూ ఉన్నారు వాళ్ళ భూమిని కూడా ఈ పంట కాలుల కోసం ఇస్తా ఉన్నారు వాటికి తప్పకుండా వాళ్ళని కూడా ఆదుకుంటామని భవిష్యత్తులోనే మరి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది మరి ఈ మండలాన్ని మండల హెడ్ క్వార్టర్ కాబట్టి పేదవారు ఉన్నారు కాబట్టి ఆ పేదవారికి ఇండ్లు కట్టించాలనే ఉద్దేశం పోతే ఈ రోజు 104 ఇండ్లను కూడా ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది తొందరలోనే ఏజెన్సీ కూడా తొందర రెడీగా ఉన్నారు వాళ్ళకు కూడా తీసుకొచ్చి వెను వెంటనే మరి ఇక్కడ 104 ఇండ్లను మరి ఒక కాలనీ అవుతుంది నిజాంపేటలోనే 104 ఇండ్లు అంటే దాదాపుగా ఒక ఇంట్లో 4 వేసుకున్నా కానీ 4-5 మంది నివాసం ఉండే ప్లేస్ అవుతుంది ఒక వార్డు కూడా అవుతుంది ఇక్కడ అలాంటి మంచి మరి ఒక కార్యక్రమాన్ని చెప్పారో లేదో తెలియదు కానీ మొన్ననే అన్న దగ్గరికి వెళ్ళి మేడం దగ్గరికి వెళ్ళి వేడుకోవడం జరిగింది అన్న మా నార్లాపూర్ విలేజ్ లో నుంచి కూడా 105 ఎకరాల స్థలాన్ని మా నిజాంపేట మండల్ జనాలు ఇవ్వడానికి సిద్ధమైనరు అదేవిధంగా నిజాంపేట్ మండల్ కూడా మారుమూల ప్రాంతంలో ఉంది మాకు అభివృద్ధికి ఆమడి దూరంలో ఉన్నామన్న దయచేసి మా ప్రజల కోసము ఏమైనా చేయండి అనగానే అడగంగానే వరం ఇచ్చినట్టుగా అక్క అదేవిధంగా హరీష్ అన్న టైం ఇచ్చి ఈరోజు నిజాంపేట ప్రజల ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ఈరోజు నెరవేరబోతుంది అదేవిధంగా ఒక చిన్న విన్నపం అన్న ఈరోజు కరోనాతో కూడా మా మండల గ్రామ ప్రజలు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే అటు దర్బారం కానీ ఇటు రామాయంపేట కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నా